ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా కల్లోలం అనేక మంది వేతన జీవులు రోజువారీ కూలీల మీద ప్రభావం చూపింది. లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో పలు కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇక రోజువారీ కూలీల పరిస్థితి మరీ దారుణం. లాక్డౌన్ కారణంగా దినసరి కూలీలు ఉపాధి కోల్పోయి ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు దేశాల ప్రభుత్వాలు ప్రజలను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తున్నాయి. ప్రైవేట్ ఉద్యోగులతో పాటు దినసరి కూలీలకు వేతనాల్లో దాదాపు 70 నుంచి 90% వరకు అందిస్తున్నాయి. కరోనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడుగు జీవుల బతుకులను చిదరం చేస్తుంది. రోజు కూలీకి వెళ్తే గాని పొట్టగడవని నిరుపేదలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వేతన జీవులపై లాక్డౌన్ పెను ప్రభావాన్ని చూపింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. పలు దేశాల ప్రభుత్వాలు ఉపాధి కోల్పోయిన ప్రజల క్షేమాన్ని తమ బాధ్యతగా పరిగణిస్తున్నాయి. ముఖ్యంగా యూరప్ లోని బ్రిటన్, ఐర్లాండ్, జర్మనీ, డెన్మార్క్ తదితర దేశాలు ఇలాంటి వారి కోసం అత్యవసర చర్యలు చేపట్టాయి. జర్మనీ ప్రభుత్వం అక్కడి ప్రైవేట్ కంపెనీలకు పరిమితులు లేని రుణాలిస్తోంది. ఉత్పత్తి నిలిచిపోయిన కంపెనీలు పూర్తిగా మూతపడకుండా ఆదుకుంటోంది. స్టేట్ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా ఇచ్చే ఈ రుణాలపై ఎలాంటి పరిమితి లేదని ఆ దేశ ఆర్థిక మంత్రి ఓలాఫ్ స్పష్టం చేశారు. బ్రిటన్ చరిత్రలోనే తొలిసారి ప్రైవేట్ ఉద్యోగుల వేతనాలను చెల్లించేందుకు అక్కడి సర్కార్ సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆ దేశ ఆర్థిక మంత్రి రిషి సునక్ గత వారమే ప్రకటించారు. కరోనా కారణంగా పనికి రాలేకపోయిన ఉద్యోగుల వేతనాల్లో 80% ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అది కూడా మార్చి నుండి 3 నెలలు ఈ పథకం వర్తించేలా నిబంధనలు రూపొందించారు. దీనివల్ల ఇప్పటికే ఉద్యోగులను తొలగించిన కంపెనీలు మళ్లీ వారిని చేర్చుకుని వారు సెలవుల్లో ఉన్నట్టుగా చూపి ఈ పథకం కింద దరఖాస్తు చేయవచ్చు. ఇంకా తొలగించని ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులను కొనసాగించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపకరిస్తుంది. స్వయం ఉపాధి పొందేవారికి కూడా వారి గత 3 ఏళ్ల ఆదాయాన్ని లెక్కగట్టి నెలవారీ సగటులో 80% చెల్లిస్తోంది. ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టకపోతే కరోనా సంక్షోభం వల్ల బ్రిటన్లో నిరుద్యోగం 8% దాకా చేరే ప్రమాదం ఉందని, ఈ చర్యల వల్ల అది 4 నుంచి 6% పరిమితమవుతుందని అంచనా వేస్తున్నారు. డెన్మార్క్ లోనూ ప్రైవేట్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వమే ఆర్థిక సహకారం అందిస్తోంది. కానీ ఒక షరతు, కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించకూడదు. అప్పుడే వారికి ఇవ్వాల్సిన వేతనాల్లో 75% నుంచి 90% దాకా ప్రభుత్వమే ఇస్తుంది. 3 నెలలు ఇలా ఇచ్చేందుకు నిధులు సిద్ధం చేసుకుంది. ఇలా ఇవ్వకుంటే కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపుతాయని, ఫలితంగా నిరుద్యోగం ఏర్పడుతుందనే ముందు చూపుతోనే ఈ విధంగా చేస్తున్నామని డెన్మార్క్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక నెదర్లాండ్స్ లో కూడా కరోనా కారణంగా దెబ్బతిన్న కంపెనీల ఉద్యోగులకు వేతనాల్లో 90% దాకా అక్కడి సర్కారే ఇస్తోంది. అమెరికా ప్రభుత్వం మార్చి చివరిలో కరోనా సంక్షోభాన్ని తట్టుకునేందుకు $2 ట్రిలియన్ ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించింది. అందులో భాగంగా ఏడాదికి $75,000లోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి $1,200, పిల్లలకు $500 ఇవ్వనున్నట్లు ట్రంప్ సర్కార్ తెలిపింది. అంతేకాదు, 500 అంతకన్నా తక్కువ మంది ఉద్యోగులు ఉండే కంపెనీలు తమ ఉద్యోగులను కనీసం 2 నెలల పాటు తొలగించకుండా ఉంచేందుకు 0% వడ్డీ రుణాలను అందిస్తోంది. దక్షిణ కొరియా ప్రభుత్వం కూడా ఎంప్లాయీ రిటెన్షన్ ప్రోగ్రామ్ కింద ఉద్యోగుల వేతనాల్లో 70%, అంతకు మించిన మొత్తాలను కొన్ని షరతులతో చెల్లిస్తోంది. బెల్జియం ప్రభుత్వం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి తక్షణ సాయంగా $4,300, స్వయం ఉపాధి పొందుతున్న వారికి నెలకు $1,300 చొప్పున ఫెడరల్ ఎయిడ్ గా అందజేస్తోంది. కరోనా వల్ల కంపెనీలు దెబ్బతిని నిరుద్యోగం ప్రబలకుండా ఉండేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా వేతన రాయితీ పథకాన్ని ప్రకటించింది. దీని ప్రకారం కంపెనీలు తమ వద్ద తొలగించకుండా ఉన్న ప్రతి ఉద్యోగికి 2 వారాలకు $1,500 చొప్పున ప్రభుత్వమే యాజమాన్యాలకు చెల్లిస్తోంది. కెనడా కూడా అర్హత కలిగిన కంపెనీలకు మార్చి 15 నుంచి వర్తించేలా 12 వారాల పాటు 75% వేతన రాయితీ పథకాన్ని ప్రకటించింది. ఆయా దేశాల ప్రభుత్వాలు తీసుకున్న ఈ నిర్ణయాలు దేశ ప్రజలపై ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తరువాత ఈ నిర్ణయాల ఫలితాలు కనిపిస్తాయని, నిరుద్యోగ రేటు తగ్గించేందుకు దోహదపడతాయని అంటున్నారు.